హలో ఎవ్రీవన్, ఇవాళ మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ భరద్వాజ్ గారితో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే. సార్ నిన్న నుంచి సమగ్ర జన సర్వే అని చెప్పేసి ఒక సర్వే స్టార్ట్ చేశారు కుల గణన అనే పేరుతో. పర్సనల్ డీటెయిల్స్, పర్సనల్ ఇన్ఫర్మేషన్ అవన్నీ కూడా కలెక్ట్ చేస్తున్నారు. అంటే ఇంతకు ముందుకున్న ప్రభుత్వంలో కూడా కేసీఆర్ గారు ఇవన్నీ సర్వేలు అవన్నీ నిర్వహించారు. మళ్ళీ ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ ఈ సర్వే చేయడానికి వెనకాల ఏంటి అసలైన కారణం? కారణం ఏమీ లేదమ్మా. అంటే ప్రజల నుంచి వివరాలు ఎందుకు తీసుకుంటారు జనరల్ గా అంటే, ఏ కేటగిరీ వాళ్ళు ఎంతమంది ఉన్నారు అనేది తెలుసుకోవడం కోసం ఈ సర్వేలు చేస్తారు. కుల గణన ఎందుకు చేస్తారు అంటే, రిజర్వేషన్లు ఇవన్నీ కూడా ఉన్నాయి. అంటే ప్రతి కులానికి కూడా కొన్ని ప్రివిలేజెస్ ప్రభుత్వం ప్రకటిస్తూ ఉంటుంది. ఆ ప్రకటించినటువంటి ప్రివిలేజెస్ ఆ మేరకు వెడుతున్నాయా లేదా, దానికి కేటాయింపు ఎలా జరపాలి, దీనికి సంబంధించినటువంటి కొన్ని వివరాలు వాళ్ళకి తెలియాలి గవర్నమెంట్. దాంతోపాటు ఈ కులగణన దానిలో భాగంగానే సంక్షేమ పథకాలు ఏ మేరకు అందుతున్నాయా లేదా ఇలాంటి వివరాలు కూడా అడుగుతారు వాళ్ళు. అలాగే వాళ్ళకు ఉన్నటువంటి ఇతర సౌకర్యాలు, ప్రభుత్వాలు ప్రకటించినటువంటి ఇతర సౌకర్యాలు అందుతున్నాయా లేదా అనేది, వీళ్ళు అనుభవిస్తున్నారా లేదా అనేది, దీంతోపాటు తెల్ల కార్డు ఉన్నవాళ్ళు ఎంతమంది ఉన్నారు, ఇళ్ళు ఉన్నవాళ్ళు ఎంతమంది ఉన్నారు, లేని వాళ్ళు ఎంతమంది ఉన్నారు, ఈ డేటా అంతా కావాలి. దీని మీద ఆధారంగానే పథకాలు ఎలా అందించాలి, ఎవరికి అందించాలి, ఎంత కేటాయింపులు జరపాలి, ల్యాండ్ ఎంత కేటాయించాలి, దీనికి సంబంధించినటువంటి కొన్ని నిర్ణయాలు తీసుకోవటానికి డేటా అవసరం. ఎవరైనా సరే ఏ రాజకీయ పార్టీ అయినా లేకపోతే ఏ ప్రభుత్వం అయినా సరే ఒక నిర్ణయం తీసుకోవాలి అన్నప్పుడు గ్రౌండ్కి వెళ్ళి డేటా తీసుకోవటం అనేది సహజంగా జరుగుతుంది. దీనిలో భాగంగా అంటే కేవలం పర్సనల్ డీటెయిల్స్ తీసుకోవటం మాత్రమే కాదు చేయాల్సింది. పర్సనల్ డీటెయిల్స్ తీసుకోవటం అనేది ఒక అందుకు ఉపయోగకరమే, కానీ అది మాత్రమే చాలదు. దాంతోపాటు చాలా స్పష్టంగా వాళ్ళు ఏమి అనుభవిస్తున్నారు, ఏమి అనుభవించడానికి అవకాశం లేక కొట్టుకుంటున్నారు, ఇవన్నీ కూడా అంటే సొంత ఇల్లు లేని వాళ్ళు చాలామంది ఉంటారు. వీళ్ళకి ఇల్లు ఇస్తామని చెప్పేసి ఎన్నికల సందర్భంగా వాళ్ళు ప్రామిస్ చేసేస్తారు పొలిటికల్ పార్టీల వాళ్ళు. సిన్సియర్గా ఎంతమంది ఉన్నారు అనేది చూసి వీళ్ళకి ఏదైనా కేటాయింపులు జరపగలరా ప్రభుత్వం వైపు నుంచి, ఇలాంటి అంటే ఈ సర్వేలు ఇవి చేయటం వలన ఏమిటి ప్రయోజనం అనేది అదే. ఈ సర్వే చేయటం వలన ఇదిగో ఇంతమంది ఇల్లు లేని వాళ్ళు ఉన్నారు, అద్దె ఇళ్ళలో బతుకుతున్న వాళ్ళు ఉన్నారు, అలాగే అద్దె ఇళ్లలో కూడా అంటే ఒక చిన్న గది ఉంటుంది, దానికి 7,000 8,000 అద్దిస్తూ ఉంటారు, ఒక చిన్న రైకుల షెడ్ లాంటిది ఉంటుంది, దానిలోనే పిల్లలు అందరూ బతుకుతూ ఉంటారు. అక్కడే ఆ బతుకుతున్న వాళ్ళని చూసి వాళ్ళ పరిస్థితి గ్రాబ్ చేసి రికార్డు చేసి విజువల్గా కూడా రికార్డు చేసి వాళ్ళ జీవితాల్లో ఏదైనా వెలుగు ప్రసరింపజేయటానికి ప్రభుత్వం ఏదైనా చేయగలదా అనేది మాత్రమే ఉపయోగకరం. అది చేస్తున్నట్టు ఎక్కడ కనబడలేదు. వస్తున్నారు, ఏదో రాసేసుకుంటున్నారు, స్టిక్కర్లు అన్నింగ్ చేస్తున్నారు, వెళ్ళిపోతున్నారు, ఈ డేటాలు అమ్మేసుకుంటారేమో తెలియదు. ఇప్పుడు మూడో ప్రపంచ యుద్ధం డేటా కోసమే జరుగుతుంది అనేది ఒక సెయింగ్ ఉంది మనకి. అంటే డేటా అనేది చాలా, ఆ మధ్య ఒక శంకర్ సినిమాలో ఇన్ఫర్మేషన్ ఇస్ వెల్త్ అని చెప్పి ఒక డైలాగ్ ఉంటుంది. అలా ఇప్పుడు డేటా కలెక్షను, డేటా ప్రిజర్వేషను, డేటా సేల్స్ ఇవన్నీ ఇప్పుడు ఎక్కడ పడితే అక్కడ ఫోన్ నెంబర్లు తీసేసుకుంటారు, పేర్లు తీసేసుకుంటారు, చాలా అమాయకంగా ఇచ్చేస్తూ ఉంటారు జనాలు. ఇదంతా కూడా ఒక రికార్డ్ అవుతుంది. ఈ రికార్డెడ్ డేటాని రకరకాల ప్రయోజనాలకు వాడతారు. అంటే ఎవడైనా హాస్పిటల్ పెడితే వాడికి ఒక డేటా కావాలి, ఒక ఏజ్ గ్రూప్ డేటా కావాలి. అలాగే ఎవడన్నా ఒక ఎన్జిఓ ప్రారంభిస్తే వాడికి కాస్ట్ వైజ్ డేటా కావాలి. ఇప్పుడు ఆధార్ కార్డు సందర్భంగా సేకరించిన డేటానే లీక్ అయ్యి అమ్మేసుకున్నారు అనేది
ఆ రోజుల్లో ఒక స్కామ్ బయటకు వచ్చింది. ఇలా ఇప్పుడు ఈ సర్వేలు చేస్తున్నటువంటి వాళ్ళు, ఆ మధ్య పవన్ కళ్యాణ్ గారి గొడవ కూడా అదే కదా, ఏపీలో ఆయన ప్రతిపక్షంలో ఉండగా ఈ ఎవరు ఈ వాలంటీర్లు, ఈ వాలంటీర్లు రెగ్యులర్ గా ప్రతి ఇంటితోనూ టచ్ లో ఉండటం వలన, అంటే వాళ్ళకి ఇంట్లోకి యాక్సెస్ ఇవ్వటం వలన, వాళ్ళు మీ ఇంటికి పెద్ద కొడుకు అని సీఎం గారు చెప్పి వాళ్ళకి ఆ చోటు కల్పించడం వల్ల వాళ్ళ ఇళ్లలోకి వెళ్ళిపోయి ఆడపిల్లల్ని చాలా మందిని మాయం చేసేసారని కదా ఆయన ఆరోపణ. సో ఈ డేటా ఎన్యూమరేటర్స్ వీళ్ళందరూ వెళ్ళిపోయి ఇళ్లలోకి, వాళ్ళు కలెక్ట్ చేసినటువంటి డేటా ఓ చోట స్టోర్ అవుతుంది, అది ప్రాపర్ గా ఉంటుంది అనేది ఏమీ లేదు. దానికి ఏమీ ఏ రకమైనటువంటి హామీలు లేవు. డేటా కలెక్ట్ అవుతోంది, ఒక చోట ప్రిజర్వ్ అవుతోంది, అది ఏమవుతుందో తెలియదు, ఎవరి చేతికి వెళ్తుందో తెలియదు, వయసుల వారీగా మారుతుంది. దీన్ని మళ్ళీ విభజిస్తారు ఈ డేటాని, ఏ ఏరియాలో ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళు ఉన్నారు, ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళు ఎక్కువగా ఉన్నారు, అలాగే వాళ్ళు కన్జ్యూమ్ చేస్తున్నది ఏమిటి, వాళ్ళ ఆహారపు అలవాట్లు ఏమిటి, ఇవన్నీ రికార్డ్ అవుతాయి. దీని ఆధారంగా మార్కెట్ నడుస్తుంది. వాళ్ళకి ఏవి సరఫరా చేయాలి, ఎలా సరఫరా చేయాలి, ఆ ఏరియాకు ఉన్నటువంటి నీడ్స్ ఏమిటి అనేది మార్కెట్కి తెలిసిన తర్వాత అక్కడ ఫోకస్ పెట్టి అదే వ్యాపారాలు చేస్తారు వీళ్ళు. అందుకని ప్రతి ఒక్కడికి, ఒక ఎన్జిఓ పెట్టిన వాడికి ఒక డేటా కావాలి. ఒక దళిత సమస్యల మీద పనిచేసేటువంటి ఒక ఎన్జిఓ పెట్టిన వాడికి మొత్తం హైదరాబాద్లో స్లమ్స్ ఎన్ని ఉన్నాయి, వాళ్ళ ఆ స్లమ్స్లో ఏ క్యాస్ట్ వాళ్ళు ఏ పద్ధతిలో ఉన్నారు, ఇవన్నీ వివరాలు కావాలి వాళ్ళకి. అవి ఎక్కడి నుంచి తీసుకుంటారు ఇలాంటి డేటాల నుంచే? డేటా చౌర్యము అనేది చాలా తరచుగా జరుగుతోంది. ఈ డేటా చౌర్యము అనేది ఆధార్ డేటా సందర్భంగానే జరిగింది అనేది ఒక ఆరోపణ ఉంది. ఇప్పుడు ఈ సర్వేల్లో వస్తున్నటువంటి డేటాను కూడా ఇలా అమ్మేసుకోరు అని గ్యారంటీ ఏం లేదు, ఇది ఒక భయం ఉంది. సో డేటా కలెక్షన్ అనేది అంటే మన జీవితాలకి ప్రైవసీ లేదు అనేది అర్థం చేసుకోవాలి ముందు. సంక్షేమ పథకాలు అందుతాయా లేదా అనేది వేరే గొడవ. అవి అందితే అందనవచ్చు, అందకపోతే అందకపోనవచ్చు అనే పద్ధతిలో తయారైపోయింది ప్రపంచం. రెండవది, ప్రభుత్వాల పని చాలా పరిమితం అయిపోయింది. పరిమితం అయిపోవటం అంటే అది ప్రభుత్వాలకు సంబంధించినటువంటి స్థలాలు, వాటిని పేద ప్రజల కోసం ఇళ్ళు కట్టించడానికి మరొక కార్యక్రమానికి వినియోగిస్తారు అని అనుకోవడం భ్రమగా మారిపోయినటువంటి ఒక సందర్భంలో ఉన్నాం మనం. ఇలా ఇల్లు ఇవ్వటం అనేది అక్కడక్కడే జరుగుతుంది. అంతే తప్ప రెగ్యులర్గా ఇంతకాలం అయిపోయింది, స్వతంత్రం వచ్చి ఇప్పటికీ ఇల్లు లేని వాళ్ళు ఉన్నారంటే ఈ రోజుకి ఒక ముగ్గురు నలుగురు ఉండేటువంటి ఇంటిని ఒక 30 మందికి అద్దెకిచ్చేస్తున్నటువంటి సందర్భాలు ఉన్నాయి స్లమ్స్లో. స్లమ్స్లోనే కాదు, హైదరాబాద్లో చాలా ప్రాంతాల్లో చాలా ఇళ్లల్లో జరుగుతోంది. అది ఒక గదిని 3 ముక్కలు చేసి ముగ్గురికి ఇవ్వటం, హాస్టల్స్, ఇవన్నీ ఎందుకు వర్ధిల్లుతున్నాయి అంటే ఎవరికి కూడా ఒక గుర్తించి వాడిని పట్టించుకుని, ఇదిగో ఈ ఏరియాలో ఇంతమంది సొంత ఇల్లు లేని వాళ్ళు ఉన్నారు, ఏ రకమైనటువంటి ఇతర అంటే ఇంకెక్కడో స్థలాలు ఉన్నా కానీ డేటా తెలిసిపోతుంది. ఇప్పుడు నా పేరుతో ఎక్కడెక్కడ ఇల్లు ఉన్నాయనేది సిస్టంలోకి వెళ్తే తెలిసిపోతుంది. అంటే మొత్తం ఆన్లైన్ అయిపోయింది కాబట్టి, సో ఇల్లు లేని ఎవడు అనేది ఈ డేటా నుంచి అది డిరైవ్ చేయటం అనేది పెద్ద కష్టమైన పని ఏం కాదు. చేసిన తర్వాత వాళ్ళకి అవన్నీ ప్రొవైడ్ చేయగలుగుతున్నారా? గవర్నమెంట్ పని అదే కదా, సేవ చేయమనే కదా మిమ్మల్ని, అది చేయరు, అది జరగదు. అది చేసినట్టు నటిస్తారు, నటించి ఎక్కడో ఒక చోట 4 ఇళ్ళు ఇస్తారు అయిపోతుంది. ఆయన చెప్పినట్టుగా ఇల్లు పీకేసిన వాళ్ళకి ఎక్కడో డబుల్ బెడ్రూమ్లు అకామిడేట్ చేస్తాం అన్నాడు. ఇలాంటివేవో 4-5 కార్యక్రమాలు జరుగుతాయి, అయిపోతుంది. ఈ డేటా ఏమైపోతుంది అనేది ఒకటే భయం. ఈ డేటా పట్టుకెళ్ళిపోయి వాళ్ళు వీళ్ళ అవసరాలకి వాడుకుంటారు, పార్టీ అవసరాలకి వాడతారు, రేపు పొద్దున ఎన్నికల్లో కూడా ఈ డేటా అవసరం వాళ్ళకి. ఏ ఏరియాలో ఏం మాట్లాడాలి అనేది డిజైన్ చేసుకోవాలన్నా కానీ, ఏ ఏరియాలో ఎవరిని నిలబెట్టాలి అన్నా కానీ డేటా అవసరం. అందుకని ఈ డేటాని రకరకాల ప్రయోజనాలకు వాడతారు, మార్కెట్ ప్రయోజనాలకు కూడా ఇది
ట్రాన్స్ఫర్ అయిపోతుంది, చౌర్యం జరుగుతుంది, డేటా చౌర్యం జరుగుతుంది. ఆ డేటా చౌర్యం జరగకుండా కంట్రోల్ చేసేటువంటి పరిస్థితి లేదు. డేటా అనేది చాలా ప్రధానమైన రోల్ ప్లే చేస్తుంది మన జీవితాల్లో. మనందరం కూడా బిగ్ బాస్ షోలో ఉన్నాం. బిగ్ బాస్ అనేది ఒక మినియేచర్ మన జీవితాలకి. అంటే మన జీవితాల మీద విపరీతమైన నిఘా ఉంది. వీళ్ళు పొద్దున్నే ఎన్నింటికి లేస్తారు, ఏం చేస్తారు, ఎక్కడికి వెడతారు, ఏ వెహికల్లో వెడతారు, ఎక్కడ పెట్రోల్ కొట్టించుకుంటారు దాకా ఇన్డీటెయిల్డ్ యాప్ల ద్వారా ప్రపంచం మొత్తం సర్వేలెన్స్లో ఉంది. ఎవరు ఏ యాప్లో ఎవరికి డబ్బులు పంపిస్తున్నారు, ఎందుకు పంపిస్తున్నారు, ఏ అవసరం కోసం పంపిస్తున్నారు దాకా రికార్డ్ అవుతోంది. ఆ రికార్డ్ అయిన డేటాని బట్టి వాడిని ఏం చెయ్యాలి, వాడిని ఎలా కంట్రోల్ చేయాలి అనేది కూడా డిజైనింగ్ జరిగిపోతున్నటువంటి ప్రపంచంలో బతుకుతున్నాం మనం. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అనేది ఏదో మనకి సమాచారం తెలియటం కాదు, రాజ్యానికి సమాచారం తెలియటం, అలాగే మార్కెట్కి సమాచారం తెలియటంగా చూడాలి. చాలామంది అమాయకంగా డేటా ప్రాపర్గా ఇచ్చేస్తే అదేదో జరిగిపోతుంది అనే భ్రమలో ఉంటారు. ఇక్కడ ఏదో ప్రభుత్వాలు ఇవన్నీ కాచి వడబోసి ఇదిగో వీడికి ఇది లేదు వాడికి అది లేదు అని తెలుసుకుని ఇవన్నీ ప్రొవైడ్ చేయటానికి కష్టపడుతున్నారేమో అనుకుంటారు, కానీ అది జరగదు. ఈ డేటాలు పట్టుకెళ్ళిపోయి ఇతర ప్రయోజనాలకు వాడతారు, మార్కెట్ ప్రయోజనాలకు వాడతారు, రాజ్యం ప్రయోజనాలకు వాడతారు, స్టేట్కు ఒక ప్రయోజనం ఉంటుంది ఈ డేటాల వలన. అందుకని ఎవరి ప్రయోజనాల కోసం వాళ్ళు డేటాలు చేయిస్తారు. ఆ క్వశ్చనీర్ చూస్తే అర్థమైపోతుంది వీడు ఏ ప్రయోజనం కోసం ఇది డిజైన్ చేశాడు అనేది. కాబట్టి ఈ డేటా ఇవ్వక తప్పని పరిస్థితి. అనివార్యంగా వాళ్ళు డేటాకి వచ్చినప్పుడు ఖచ్చితంగా వివరాలు చెప్పి తీరాలి. వివరాలు చెప్పాలి, వాళ్ళు కంపేర్ చేసుకుంటారు అక్కడే. వాడు ఆధార్ కార్డులో ఇచ్చినటువంటి వివరాలు, ఇప్పుడు చెప్తున్నటువంటి వివరాలు, ఒక కంపారిటివ్ స్టడీ జరిగిపోతుంది అక్కడే స్పాట్లో. అందుకని ఇదంతా పార్ట్ ఆఫ్ ది గేమ్గా మాత్రమే చూడాలి తప్ప దీనివలన ఏదో ప్రయోజనాలు నెరవేరిపోతాయి, ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు వచ్చేస్తాయి, లేకపోతే ఉపాధి లేని వాళ్ళకు ఉపాధులు కల్పించేస్తారు, ఇవన్నీ కూడా చెప్తారు. అంతే చెప్తారు కానీ జరగవు. కేసీఆర్ గారు సర్వే చేయించినప్పుడు ఆయన గొడవ వేరు. ఆయన దేనికి చేయించేటప్పుడు నేటివ్ ఓటర్స్ ఎంతమంది ఉన్నారు, సెటిలర్ ఓటర్స్ ఎంతమంది ఉన్నారు, ఎవరు ఏ ప్రాంతం నుంచి వచ్చారు తెలుసుకోవడం కోసం జరిగింది. ఇప్పుడు కూడా అది కూడా ఉంది దీనిలో కూడా. దీనిలో ఎవరు ఏమిటి, వీటి రూట్స్ ఎక్కడ అనేది తెలుసుకుంటే వాడికి ఏం కావాలో ప్రొవైడ్ చేయటం ఈజీ అవుతుంది. ప్రొవైడ్ చేయటం అంటే ఇన్ ది సెన్స్ వాడికి ఏదో కష్టం తీర్చడం కాదు, అతని అవసరం ఏమిటి, వాడు ఎలా లొంగుతాడు అనేది తెలుసుకుంటారు, ఎలా కంట్రోల్ చేయొచ్చు వాడిని అనేది తెలుసుకుంటారు. ఆ ఎలా కంట్రోల్ చేయాలనే